గుడ్. సో అన్న, మొట్టమొదటి ప్రశ్న నా సైడ్ నుంచి. నాకు ఎప్పటి నుంచో ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ స్టూడెంట్స్తో మీరు కనెక్ట్ అవ్వాలంటే నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది. మీరు ఇక్కడ చాలా మంది తెలుసో తెలీదో, స్టాన్ఫోర్డ్లో ఎంబీఏ చేసిన అతి తక్కువ మందిలో మన లోకేష్ అన్న ఒకళ్ళు, అవునా కదా? స్టాన్ఫోర్డ్ ఎంబీఏ ఇస్ ఎ డ్రీమ్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్, ఎస్ ఆర్ నో? అలాంటి ఎంబీఏ చేసినప్పుడు మీ స్టూడెంట్గా మీరు అక్కడ నేర్చుకొని ఉండొచ్చు, అక్కడ హౌ డిడ్ యూ లర్న్ ఆర్ లైక్ వాట్ డిడ్ యూ లర్న్, సో దట్ ఇక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నది మీద ఏముంది? అలానే ఇంకొక చిల్లిపి ప్రశ్న ఉందన్న, ఒక స్టూడెంట్గా చాలామందికి చాలా సరదాలు ఉంటాయి. ఒక అమ్మాయిని సినిమాకి తీసుకెళ్లాలనో, ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలనో, ఒక బంక్ కొట్టాలనో, ఇలాంటి సరదాలు. మీరు బాన్ విత్ సిల్వర్ స్పూన్, మీకు ప్రైవసీ ఎక్కడా లేదు. ఒక ఎన్టీఆర్ గారి మనవడు, ఒక నారా చంద్రబాబు నాయుడు సీఎం గారి సొంత బిడ్డ, మీకు ఆ ప్రైవసీ, మీకు ఆ సరదాలు తీరినాయా? అసలు తీరినాయా? ఫెడరిక్ వల్ల ఈరోజు విడాకులు వస్తాయి నాకు. అయ్యో, ఇప్పుడు కాలేజ్ టైంలో చేయాల్సిన ఏదో పనులన్నీ అందరం చేస్తాం, సో దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ స్టాన్ఫోర్డ్లో నేను ప్రధానంగా నేర్చుకుంది డిసిప్లిన్. ఇక్కడ చాలా మందికి తెలీదు, స్టాన్ఫోర్డ్లో ఎంబీఏ చేస్తే ఎగ్జామ్స్ రాసే టైంలో ఇన్విజిలేటర్స్ ఉండరు. వాళ్ళు బలంగా నమ్మేది, మీరు కష్టపడి ఈ స్థాయికి వచ్చారు, ఇక్కడ ఎంబీఏ చేస్తున్నారంటే మీరు చీటింగ్ చేసాక రాలేదండి. అది నాకు బాగా నచ్చేది. ఒక్క ఇన్విజిలేటర్ ఉండేవారు కాదు, కానీ మాకు ఆనర్ కోడ్ ఉండేది. అంటే మనం తప్పు చేయకూడదు, ఎవరన్నా తప్పు చేస్తుంటే అది చెప్పాలి. 80 మంది రాసేవాళ్ళు ఎగ్జామ్స్ ఒకే రూమ్లో, ఒక్కరు కూడా అట్టి ఇటు చూసేవారు కాదు. అంటే ఆ డిసిప్లిన్, అది నాకు ఆ రోజు నుంచి నేను అది నేర్చుకున్నా. ఒక పట్టుదల అవసరం, ఒక క్రమశిక్షణ అవసరం, అప్పుడే జీవితంలో మనం ఏం సాధించాలనుకున్నామో అది మనం సాధించగలుగుతాం. థ్యాంక్ యూ అన్న. దయచేసి ఒక రిక్వెస్ట్, ఈ డ్రోన్, ఇక్కడ పర్మిషన్ లేదండి, దయచేసి డ్రోన్ని తీసే